శ్రీకాకుళం జిల్లా టెక్కలి తహసీల్దార్ బాణాల నాగభూషణం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. పొజిషన్ ధృవపత్రం కోసం వెంకటరెడ్డి అనే వ్యక్తి వద్ద 4 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. మండలంలోని గూడెం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు జీవి రెడ్డికి టెక్కలి చినబజారు జంక్షన్ వద్ద 40 గజాల విస్తీర్ణం గల స్థలం ఉంది. 20 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన ఆ స్థలంలో 4 దుకాణాలను నిర్మించారు. టెక్కలి తహసీల్దారుగా 4 నెలల కిందట బాధ్యతలు స్వీకరించిన నాగభూషణం రోడ్డు ఆక్రమణల తొలగింపుల పేరుతో ఈ దుకాణాలను తొలగించనున్నట్లు నోటీసులు జారీ చేశారు. స్థలానికి సంబంధించిన పత్రాలను ఆయన తహసీల్దార్కు చూపినా దుకాణాలు తొలగించకుండా ఉండేందుకు 5 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో 4 లక్షలు ఇస్తామని చెప్పి ఏసీబీ అధికారులను రెడ్డి ఆశ్రయించారు. అనంతరం తహసీల్దార్ డబ్బులు తీసుకుంటుండగా అక్కడికి వెళ్లిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నాగభూషణాన్ని అరెస్టు చేసి విశాఖపట్నం ఏసీబీ కోర్టుకు తరలించారు. గ్రామానికి చెందినటువంటి వెంకటరెడ్డి గారు ఈయన కంప్లైంట్, ఈయన సీనియర్ సిటిజన్, ఈయన మా వద్దకు నిన్న వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. వారికి ఎక్కడ తహసీల్దార్ గారు అయినటువంటి ఎస్పీ నాగభూషణరావు గారు 5 లక్షల రూపాయలు లంచం అడిగారు. అది కూడా 4 లక్షల రూపాయలకి ఒప్పుకున్నట్లు, ఆ 4 లక్షల రూపాయలు కానీ ఇవ్వకపోతే చెక్కల్లో ఉన్నటువంటి అతన్ని 40 గజాల స్థలంలో ఉన్న 4 షాపులు కూల్చివేసేస్తామని చెప్పి ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. దాని మీద లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి వెంకటరెడ్డి గారు మనం రాలేని పరిస్థితుల్లో కూడా ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి చర్య తీసుకోమన్నారు. అతని ధైర్యానికి కూడా మెచ్చుకోవాలి. అలాగే ప్రతి వారు కూడా ధైర్యంగా మా వద్దకు వచ్చి మా కంప్లైంట్ ఇస్తే ఎవరైనా ఏ ప్రభుత్వాధికారి అయినా సరే లంచం అడిగితే తప్పకుండా వచ్చి పట్టుకుంటాం. అదేవిధంగా ఈరోజు రాత్రి 8 గంటల 12 నిమిషాలకి అమ్మ తహసీల్దార్ గారు అయినటువంటి ఈ నాగభూషణరావు గారు ఎక్కల్లో ఉన్నటువంటి వారి ఇంట్లోనే ఆయన లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆయన మీద కేసు నమోదు